కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు లివింగ్స్టన్ కాంపరిసియన్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అండగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం కోటనందూర్ మండలంలోని 45 మంది పేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందించింది. ఈ కార్యక్రమంలో డేవిడ్ లివింగ్స్టన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరముల నుండి విద్యా వైద్య పరంగా వితంతువులకు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఆర్థికంగా సహాయం అందించే దాతల సహాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు వెళ్లే ఆలోచన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లివింగ్స్టన్ కాంపారిసన్ మినిస్ట్రీస్ ట్రస్ట్ సెక్రటరీ పిఎల్ జైపాల్, ట్రెజరర్ విజయ్ కుమారి మరియు పాస్టర్ల బృందం పాల్గొన్నారు. ఈ లివింగ్స్టోన్ కంపెషన్ మినిస్ట్రీస్ అనేటటువంటి యొక్క ట్రస్ట్ మేము 2019 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఎన్నో మేము సోషల్ యాక్టివిటీస్, ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ ఆ చేసేవన్నీ కూడా ఒక మరి రీతిలో అది రికార్డెడ్ కాకుండా మరి ప్రజల మధ్య మేము చేసుకుని వచ్చాం. అలా కాకుండా మరి ఒక రికార్డెడ్గా ఉండాలి, ఒక ట్రస్ట్ను మేము చేయాలి, ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఉద్దేశంతో ఎన్నో ఎన్నో చేసి వస్తున్నాం. స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలకు మేము సహాయం చేస్తున్నాం, బుక్స్ అని అంటే పరీక్షల సమయంలో మరి బ్లాంక్స్ అని రకరకాలుగా చేస్తున్నాం. అలాగే విడోస్ చేస్తున్నాము, అలాగే డబ్బర్స్ ఇవ్వడం చేస్తున్నాం, బ్లైండ్స్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుండో మాకు వచ్చేటటువంటి మరి ఫారెన్ ఎయిడ్స్ ఇలాంటివి కాదు, స్వచ్ఛందంగా మేము మా కుటుంబం నుండి మరి మాకు వస్తున్నటువంటి చర్చలోనేటువంటి ఇన్కమ్ ద్వారా మరి కొంత అందరూ టైత్ అనేటటువంటి ఉంటుంది, వచ్చినంత మేము తినము, అందులో 10వ భాగం అని 10% మేము చేస్తాం, నోటికి 10 రూపాయలు చెప్పిన అలాంటివన్నీ కూడా దాచి ఒక ప్రక్కన వేసేలాంటి కార్యక్రమాలు మేము చేపడుతుంటున్నాము. మరి ఈరోజు ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎంతోమంది మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు, తిండి లేక రకరకాలుగా ఇలాంటి పరిస్థితులు. మరి మరి మా మాస్టర్స్ కూడా దాదాపు 3000 మంది చనిపోయారు, ఎందుకంటే చర్చలని క్లోజ్ చేయబడ్డాయి, తరలేస్తారు, లాక్డౌన్ అన్నారు, చర్చలు తెరవక మరి రకరకాలుగా దాదాపు మరి 3000 మంది వరకు చనిపోయారు. ఈ సంగతి అంతా కూడా చూస్తే మరి ఏదో మా కరీంనగర్ దాంట్లో మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద పాస్టర్లకు కొంతవరకు సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు